ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ ఇన్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. అందరు సంతోషంగాను దేవుని యొక్క దీవెనలతో ముందుకు సాగుతున్నారా? అయితే దేవునికి మహిమ కలుగును గాక. ఇంకను దేవుల్లో బలంగా ఎదగండి. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న ఒక సంఘటనని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరైనా క్రొత్తగా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత, మొదట్లో బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఎంతో నమ్మకముగాను ఎంతో ప్రార్థనలోను విశ్వాసంలోను దేవుని యందు నిరీక్షణలోను బలముగా ఉండి దేవుని యొక్క ఆత్మను పొందుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వారిలో ఉన్న ఆసక్తి సన్నగిల్లిపోయి, వారిలో ఉన్న ఆ యొక్క ప్రేమలు చల్లారిపోయి మరలా పాత రోత జీవితాలకి అలవాటు పడిపోతూ ఉంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతున్నది? మొదట్లో బాగా ఉండడం, తర్వాత నెమ్మది నెమ్మదిగా క్షీణించిపోవడం ఎందుకు జరుగుతుంది అంటే, ఒకే ఒక్క కారణం, అదేమిటంటే దేవుని యొక్క ఆత్మ మనలో లేకపోవడమే. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం తీసుకునేటప్పుడు అతని మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఉన్నాడు. అలా వచ్చినప్పుడు అతను ఎంతో శక్తివంతుడై అనేక మంది ప్రజలకి రక్షణ సువార్త ప్రకటించడానికి ముందుకు వెళ్తూ ఉంటున్నాడు. మనము కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుని యొక్క ఆత్మ మనలో బలంగా పనిచేయడం మొదలు పెడుతుంది. కానీ మన యొక్క సొంత ఆలోచనల ప్రకారంగా, మన యొక్క సొంత కార్యాల నిమిత్తమై, మన యొక్క సొంత కోరికల నిమిత్తమై మనము సాతానికి చోటిచ్చేసి పరిశుద్ధాత్మని నెమ్మది నెమ్మదిగా మనలో నుండి బయటకు పంపించేస్తున్నాం. ఆనాడు దావీదు కూడా ఇదే మాట చెప్తున్నాడు, దేవా నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని. తను పాపం చేసినప్పుడు, తను ఎంతో ఘోరాతి ఘోరమైన వ్యభిచారపు కార్యములో చిక్కుకున్నప్పుడు దేవునితో ఇదే మాటని చెప్తున్నాడు. ఒకవేళ నీవు కూడా అదే పరిస్థితుల్లో ఉంటే నేడే దేవుని దగ్గర బ్రతిమలాడుకో. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే గనక మనం అనేకమైన గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుతములు కార్యములు చేయడానికి ఎంతో ఆస్కారం ఉంటున్నది. కాబట్టి దేవునితో మాట చెప్దాం, ప్రభువా నీ ఆత్మను నాలో నుండి తీసివేయొద్దు అని. దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశించినట్లయితే యెషయా గ్రంథము 61:1 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. హల్లెలూయా! చాలా గొప్ప మాట ఈ యొక్క యెషయా భక్తుడి ద్వారా దేవుడు ఈరోజు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ ఎవరి మీదకైతే వస్తుందో వారు చాలా గొప్ప కార్యాలు చేయడానికి సంసిద్ధులుగా ఉంటూ ఉన్నారు. నేను ఒక 3 చూపిస్తాను. వారు 3 దేవుని యొక్క ఆత్మను పొందుకోవటం ద్వారా ఎటువంటి కార్యాలని వారు జయించగలిగారు, ఎంత గొప్ప క్రియల్ని వారి జీవితంలో చేసి ఉన్నారనే విషయాల్ని నెమ్మది నెమ్మదిగా ఒకటి ఒకటిగా మనం నేర్చుకోబోతున్నాం. మొదటిగా నేను మీకు గిద్యోను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. గిద్యోను చాలా అల్పమైన వాడే, కానీ దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజలను రక్షించుకోవడానికి. అలా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ యొక్క గిద్యోను అనేక సార్లు సంశయించాడు, దేవుడు నిజంగా నన్ను వాడుకుంటాడా, లేకపోతే దేవుడు నిజంగా నన్ను నియమించుకున్నాడా ఈ యొక్క ప్రజలను రక్షించడానికి అని దేవుడికే పరీక్షలు పెట్టిన వాడు ఈ యొక్క గిద్యోను. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ ఈ యొక్క గిద్యోను మీద పనిచేయడం ద్వారా ఆ యొక్క ప్రజలందరినీ కూడా మట్టి కరిపించడానికి దేవుడు అతనికి తోడుగా ఉండి నడిపించాడు. ఆ ప్రజల్ని రక్షించుకోవడానికి, ఆ యొక్క పోత విగ్రహాలని పడగొట్టించడానికి కూడా దేవుడు బలమైన శక్తిని ఈ యొక్క గిద్యోనికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేడు నీ జీవితంలో కూడా అటువంటి విగ్రహారపు ఘోరమైన పరిస్థితులతో నీవు ముందుకు సాగుతున్నావా? అయితే దేవుని ఆత్మను పొందుకో. గిద్యోని వలె నీవు కూడా బలమును పొందుకొని పరాక్రమము గల బలాఢ్యుడిగా ముందుకు సాగి ఎటువంటి ఆపదలు వచ్చినా, ఎటువంటి కష్ట పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నా, వాటన్నిటిని జయించడానికి, వాటన్నిటిని నాశనం చేయడానికి దేవుడు నీకు శక్తినిచ్చి తన యొక్క ఆత్మ చేత నిన్ను ముందుకు నడిపించునుగాక. కాబట్టి ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చునుగాక అని దేవునితో ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా తన యొక్క ఆత్మ చేత నిన్ను నింపి నీ యొక్క జీవితాన్ని ఉన్నతముగాను, ఆశీర్వాదకరముగాను, దీవెనకరముగాను చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. 2వ వ్యక్తి విషయానికి వస్తే అతను మరెవరో కాదు, రాజైన సౌలు. ఎప్పుడైతే ఆ యొక్క సమూయేలు రాజైన సౌలును అభిషేకిస్తున్నాడో అప్పుడు ఆ యొక్క రాజైన సౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాడు. ఆ విధంగా సౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు అతడు ప్రవచనాలని ప్రవచిస్తూ
అంటున్నాడు. ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ఇతను కూడా ప్రవక్తల్లో ఉన్న వ్యక్తేనా అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. అవును, ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్ముడు పని చేయడం మొదలు పెడతాడో ప్రతి ఒక్కరూ నిన్ను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ విధంగా ఆ రాజైన సౌలు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుతున్నప్పుడు తన మీదకి వచ్చిన అనేకమైన జనాంగాన్ని అతడు నాశనం చేస్తూ ఉంటున్నాడు దేవుని యొక్క శక్తి ద్వారా. ఒకవేళ మనం కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకుంటే గనక మనం ఊహించలేని గొప్ప కార్యములను మన జీవితంలో చూడగలుగుతూ ఉంటాం. ఈ యొక్క సౌలు అయితే ఆ యొక్క ప్రాంతంలో చాలా గొప్ప వ్యక్తిగా మార్చబడుతున్నాడు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన తరువాత. అంతా కూడా అతడు తప్పిపోయిన వాటిని వెతకడానికి వచ్చాడు, కానీ దేవుడు అతన్ని సమూయేలు ప్రవక్త ద్వారా నియమించుకుంటున్నాడు, ఆ దేశానికి రాజుగా ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు. ఒకవేళ నీవు కూడా అదే పరిస్థితుల్లో ఉంటే, నీవు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని నిన్ను కూడా ఒక గొప్ప జనముగా చేసి ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టడానికి ఆయన ఆసన్నుడుగా ఉంటూ ఉన్నాడు. మూడో వ్యక్తిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను, అతను యెఫ్తా. ఈ యొక్క యెఫ్తా విషయాన్ని మనం చూసినట్లయితే అతడు ముందుగా సంధిని చేయాలని ఆశపడుతున్నాడు. ఆ యొక్క అమ్మోనీయులు ఈ యొక్క ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వచ్చినప్పుడు అతడు మొదటగా సంధి చేయాలని ఆలోచన చేశాడు. ఆ యొక్క రాజుతో మనం ఎందుకు ఇలా యుద్ధం చేయడం, మీరు ఆగిపోండి, మనం శాంతియుతంగా పరిహారం చేసుకుందామని అంటే ఆ రాజు వినకపోయాడు. అలా వినకపోయినప్పుడు ఈ యొక్క యెఫ్తా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఆ యొక్క అమ్మోనీయులందరినీ కూడా జయించగలుగుతున్నాడు, ఆ యొక్క ప్రజలందరికీ విజయాన్ని చేకూరుస్తూ ఉంటున్నాడు. చూసారా, దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు ఊహించలేని గొప్ప కార్యములు చేయ సమర్థులై ఉంటున్నారు. దేవుని ఆత్మను పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత కాలంలో దేవుని యొక్క ఆత్మను పొందుకొని కూడా మరలా దాన్ని పోగొట్టుకుంటున్నాం, మరలా దాన్ని నాశనం చేసుకుంటున్నాం. మన యొక్క సొంత కార్యాల నిమిత్తమై, మన సొంత కోరికల నిమిత్తమై దేవుని యొక్క ఆత్మను మనం దుఃఖపరుస్తున్నాం. క్రొత్త నిబంధన గ్రంథంలో అపొస్తలైన పౌలు గారు కూడా చెప్తున్నారు, ఆత్మ పూర్ణులయ్యుండు. అవును, మనందరము కూడా దేవుణ్ణి నమ్ముకొని ఆత్మపూర్ణముగా ముందుకు సాగాలే తప్పించి ఈ లోకానికి కానీ లోకాశలకు కానీ లోక తలంపులకు కానీ లొంగిపోయి మనం పాపానికి బానిసలంగా మారిపోకూడదు. ఎప్పుడైతే పాపానికి బానిసలంగా మారిపోతామో అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో ఉండకుండా అది మనల్ని విడిచి వెళ్ళడానికి ఆస్కారం ఉంటున్నది. కాబట్టి మనము దావీదోలే ప్రార్థన చేసి, ప్రభువా నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అని మన యొక్క ఆత్మని జాగ్రత్తగా కాపాడుకుందాం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నదని యెషయా ప్రవక్త చెప్తున్నట్లుగా నీ మీదికి, నీ కుటుంబం మీదకి, నీ పక్షపు వారందరి మీదకి కూడా ప్రభువుకు యెహోవా ఆత్మ వచ్చి అనేకమైన గొప్ప కార్యములు, అనేకమైన సూచక క్రియలు, అనేకమైన ఆశ్చర్య కార్యములు చేయ సమర్థులుగా దేవుడు మనల్ని తీర్చబోతున్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఆ యొక్క పేతురు, యోహాన్లు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఎవ్వరు ఊహించలేని స్వస్థతలు చేస్తూ ఉంటున్నారు. భూమిని తలక్రిందులుగా చేయువారు వీరేనా అని ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిన్ను కూడా దేవుడు ఆ విధంగా చేయడానికి సంసిద్ధుడిగా ఉంటున్నాడు. కేవలం నీవు దేవుని మీదే ఆధారపడు, దేవుణ్ణి కలిగి ఉండు, అప్పుడు నీవు దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఎవరు ఊహించలేని గొప్ప కార్యాలని చేయ సమర్థుడిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడు మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నీకు వందనాలు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నదని మాట్లాడుతున్నావు. అవును ప్రభువా, ఈ అంత్యకాలంలో ప్రభువా మా యొక్క ప్రజలందరి మీదకి కూడా నీ యొక్క ఆత్మను కృమ్మరించండి. పని చేయబడుతున్న సాతాను శక్తులను యేసు నామములో లయపరచండి. ఎప్పుడైతే నీ యొక్క ఆత్మను మేము పొందుకుంటామో అనేకమైన గొప్ప కార్యములు చేయగలుగుతాం. ఆనాడు గిద్యోను, ఆ యొక్క రాజైన సౌలు, యెఫ్తా ఏ విధంగానైతే నీ ఆత్మను పొందుకొని గొప్ప కార్యములు చేశారో అటువంటి జీవితాన్ని నాకు, మాకు, మా ప్రజలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు ఆయాసకరమైనది ఏదైనా మా యొక్క హృదయంలోనూ మా యొక్క దేహంలోనూ ఉంటే యేసు నామములో క్షమించి మన్నించి మమ్మల్ని పవిత్రులుగా చేయమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేసే నామంలో అడిగి గొజాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.